ఆరోగ్యాభిలాషులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సగ్గుబియ్యంతో వెజిటబుల్ కిచడీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మనం ఎప్పుడైనా సరే బియ్యంతో కిచడీలు, గోధుమ రవ్వతో కిచడీలు, మిలెట్స్తో కిచడీలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అసలు ఏ విధమైన ధాన్యాలు ఉపయోగించకుండా సగ్గుబియ్యంతోనే మంచిగా వెజిటబుల్ కాంబినేషన్తో కిచడీ ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూపించుకోబోతున్నాం. సగ్గు బియ్యం అనేవి కర్రపెండల నుంచి తయారు చేస్తారు. అది న్యాచురల్ ప్రోడక్టే. తయారు చేసే విధానం దాని నుంచి వస్తుందన్నమాట, దుంప నుంచి. మరి అలాంటి సగ్గుబియ్యం పాయసానికి, సగ్గుబియ్యం వడియాలకి మీరు ఎక్కువ ఉపయోగిస్తుంటారు. కిచడీకి కూడా సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఇలా తయారు చేసి పెట్టుకుని ఎప్పుడన్నా జర్నీస్లో పట్టుకెళ్తే చక్కగా స్పూన్ వేసుకు తినేయటానికి సింపుల్గా ఎంత బాగుంటుందో ఈ సగ్గుబియ్యం కిచడీ. మరి న్యాచురోపతి విధానంలో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. సాబుదానా కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 250 గ్రాములు, క్యారెట్ చిన్నగా కట్ చేసిన ముక్కలు 1 కప్, పచ్చి బఠానీలు 1 కప్, వేపించిన వేరుశనగ పప్పుల ముక్కా చెక్క 1 కప్, బంగాళాదుంప ముక్కలు చిన్నవి 1/2 కప్, పుల్ల మజ్జిగ 250 ml, కొత్తిమీర 1/2 కప్, అల్లము తురుము 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, చాట్ మసాలా పొడి కొద్దిగా, మిరియాల పొడి 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా. మనం తీసుకున్న 250 గ్రాముల సగ్గుబియ్యాన్ని కిచడీ తయారు చేసుకోవటానికి సుమారుగా 5-6 గంటల ముందు నీళ్లు పోసి అట్లా కడిగేసి ఆ నీళ్లను తీసేస్తాం. కడిగిన సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసి అందులో మనం 250 ml మజ్జిగ తీసుకున్నాం. ఆ మజ్జిగ పోసి 5-6 గంటలు మజ్జిగలో సగ్గుబియ్యాన్ని నానపెట్టుకుంటాం. ఇక కిచడీ తయారు చేయడానికి ముందుగా మనం ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో జీలకర్ర, కరివేపాకు, అల్లం తురుము, మేగడ, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి తాలింపు మేగడలో వేగనిస్తాం. ఇక పచ్చి బఠానీలు వలిసి 1 కప్పు తీసుకున్నాం కదా, వాటన్నిటిని మరియు బంగాళాదుంప ముక్కలు చిన్నగా అట్లా కట్ చేసుకున్నవి, అది ఒక క్యారెట్ ముక్కలు కూడా ఆ సైజ్ చిన్నగా అట్లా కట్ చేసుకుంటే కిచడీలో బాగుంటాయి అన్నమాట. తాలింపులు అన్నీ వెజిటబుల్ ముక్కలు గింజలు వేసేసాం. సుమారుగా 10 మినిట్స్ అట్లా ఉంచితే, చక్కగా సిమ్లో పెట్టి ఉంచితే ఆ కూరగాయ ముక్కల్లో గింజల్లో ఉన్న నీటితోనే ఆవిరి వచ్చి చక్కగా మగ్గుతాయి. పుల్ల మధ్యలో నానపెట్టిన సగ్గుబియ్యాన్ని తీసేసుకుని అందులో మిరియాల పొడి, చాట్ మసాలా పొడి, నిమ్మరసం వేసేసి పల్లీలు ముక్కా చెక్క కూడా మనం వేపించిన తర్వాత ఇట్లా చేసుకుని ఉంచాం. కాస్త దీనివల్లే కిచడీ చాలా బాగుంటుంది. పల్లీలు ఎక్కువ పడతాయి ఇక్కడ, అన్నీ కలిపేస్తాం. ఇట్లా బంగాళాదుంప ముక్కలు, బఠానీలు, క్యారెట్ ముక్కలు ఉడకాలి. అవన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఈ నానపెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఇక ఒక 5 నిమిషాలు అలాగే ఉంచితే చక్కగా తాలింపు, సగ్గుబియ్యం, వెజిటబుల్ ముక్కలన్నీ బాగా కలుస్తాయి. ఇక సగ్గుబియ్యం కిచడీ సిద్ధం అయిపోయింది. కొత్తిమీర ఫైనల్గా చల్లేస్తాం, దింపేసుకోవచ్చు. ఇక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ క్యాలరీస్తో, ఎక్కువ వెజిటబుల్స్తో ఈ రకమైన సగ్గుబియ్యం కిచడీ మనం చేసుకోగలిగితే ఎప్పుడన్నా పుల్కా కూరలు తినటం బోర్ కొట్టినప్పుడు ఈ వెరైటీస్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు. అంటే ఎవరన్నా చేసుకున్నప్పుడు మనకి రైస్ ఐటమ్స్ లేకుండా వెరైటీస్ తినాలన్నప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి కాబట్టి ఈ టెక్నిక్ని మీ దృష్టికి తీసుకొచ్చాం. మరి మీరు అందరూ చక్కగా ప్రయత్నించండి అని తెలియచేస్తూ నమస్కారం.